హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి అంటే రేపు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రిడిక్షన్ వీడియోని మనం చూద్దాం రేపు మంగళవారం రోజు స్టాక్ మార్కెట్ ఓవరాల్గా మిక్స్డ్ ట్రెండ్గా ఉండే ఛాన్స్ ఉంది అందులో కూడా ఎక్కువగా నెగిటివ్ ట్రెండ్గా ఉండడానికి అవకాశం ఉంది ఆ గ్రీన్ మార్క్స్కి గ్రీన్ పాయింట్స్కి రెడ్ మార్క్స్కి మధ్యలో స్వింగింగ్ బాగా ఎక్కువగా ఉండేలాగా ఉంది అందులో కూడా ఎక్కువగా అడ్వాన్సెస్ కన్నా కూడా డిక్లైన్స్ ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంది అలాగే ఇక నిఫ్టీ బ్యాంక్కి కూడా రేపు అలాగే మిక్స్డ్ ట్రెండ్గానే ఉంది నిఫ్టీ ఐటీకి మాత్రం కొంతవరకు పాజిటివ్ ట్రెండ్గా ఉండడానికి అవకాశం ఉంది ఇక ఇంట్రాడే స్టాక్ సెలెక్షన్ విషయానికి వస్తే అంటే ముందుగా మనం గెయినర్స్ని చూడాలంటే అంటే ఏవైతే కాల్ ఆప్షన్స్ కోసం మనం ట్రై చేయాలి అంటే గనక ఏవైతే స్టీల్స్కి సంబంధించిన స్టాక్స్ ఉంటాయో అవి రేపు గెయినర్స్గా ఉండడానికి అవకాశం ఉంది అలాగే ఐటీకి కొంతవరకు పాజిటివ్ ట్రెండ్గా ఉండడానికి అవకాశం ఉంది అన్నాం కాబట్టి ఐటీ కంపెనీల స్టాక్స్ కూడా రేపు గెయినర్స్గా ఉండడానికి అవకాశం ఉంది అలాగే ఇంకా కమ్యూనికేషన్ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ అంటే ఎయిర్టెల్ ఐడియావోడా టాటా కమ్యూనికేషన్స్ ఇలాంటివి అలాగే కమ్యూ టెలికమ్యూనికేషన్కి రిలేటెడ్గా ఉండే స్టాక్స్ అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్కి సంబంధించిన స్టాక్స్ కూడా రేపు గైనర్స్గా ఉండడానికి అవకాశం ఉంది అలాగే ఇంకా కమ్యూనికేషన్కి రిలేటెడ్గా ఉండే టవర్స్ కానివ్వండి కేబుల్స్ అండ్ సర్వీసెస్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్కి సంబంధించిన స్టాక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా రేపు గెయినర్స్గా ఉండడానికి అవకాశం ఉంది అలాగే ఇంకా ఎఫ్ఎంసిజి కంపెనీల స్టాక్స్ కూడా రేపు గెయినర్స్గా ఉండడానికి అవకాశం ఉంది అలాగే ఫుడ్ డెలివరీ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్కి సంబంధించిన స్టాక్స్ కూడా రేపు గైనర్స్గా ఉండడానికి అవకాశం ఉంది ఇక ఇంట్రాడే లూజర్స్ విషయానికి వస్తే అంటే ఏవైతే పుట్ ఆప్షన్స్ కోసం మనం ట్రై చేయాలి అంటే కనుక ఏవైతే గవర్నమెంట్ సెక్టర్కి కంపెనీల స్టాక్స్ ఉన్నాయో సంబంధించిన స్టాక్స్ ఉన్నాయో అవి రేపు లూజర్స్గా ఉండడానికి అవకాశం ఉంది అంటే ఆయిల్ ఇండియా ఎన్ఎండిసి బిహెచ్ఎల్ బెల్ హాల్ ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలకు సంబంధించిన స్టాక్స్ రేపు లూజర్స్గా ఉండడానికి అవకాశం ఉంది అలాగే ఇంకా ఏవైతే సీడ్స్కి సంబంధించిన స్టాక్స్ ఉన్నాయో అవి కూడా రేపు లూజర్స్గా ఉండడానికి అవకాశం ఉంది అలాగే అగ్రికల్చర్ రిలేటెడ్గా ఉన్న కంపెనీల స్టాక్స్ కూడా రేపు లూజర్స్గా ఉండడానికి అవకాశం ఉంది ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి ఇది కేవలం ఒక యాస్ట్రలాజికల్ ప్రొడక్షన్ మాత్రమే దయచేసి గమనించండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి Thank you for watching.